हाई फ्रेंड्स, वेलकम टू अभ्यासन चैनल। मरों लेटेस्ट अपडेट तो मरला मे मुझे वच्चा। लेटेस्ट अपडेट टीचिंग पोस्ट अंत एवरते डिग्री बीईडी लेते इंटर डीएड वालो पीजी बीएड वालो वाली गुड्डी। सो इवी मन को आर्मी वेलफेयर एडुकेशन सोसाइटी टीचिंग उद्योग नोटिफिकेशन रहा जरिए तेलंगाना आंध्र प्रदेश अंदर अप्लाई चेसुकोवच्चुंडी। वीडियो पूर्ति चूस्ते विवरालु नेनु चेसे वीडियो नच्चिनट्लयिते तप्पकुंडा अभ्यासन चैनल सब्सक्राइब चेसुकोंडी। మనం చూస్తున్నది ఆఫీషియల్ వెబ్‌సైట్ ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించింది। ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే ఓఎస్టి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ సెలక్షన్ ఆఫ్ టీచర్స్ ఇన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉంది। తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ అప్లై చేసుకోవచ్చు। క్లిక్ చేయ రిజిస్ట్రేషన్ అంటే ఓపెన్ అయిపోతుంది। ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ లాగిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు। ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి చూడండి ఫ్రైడే 7 జనవరి 10 అవర్స్ స్టార్ట్ అయ్యింది। లాస్ట్ డేట్ వచ్చేసి 23 ఇక్కడ 28 జనవరి 2022 అంటే దాదాపు మనకి ఇంకా ఒక 3 వీక్స్ టైం ఇచ్చారండి। డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి 10th ఫిబ్రవరి 2022, డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ 19th అండ్ 20th ఫిబ్రవరి 2022 ఇదండి। ఇక ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, చూద్దాం। ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। ఇన్స్ట్రక్షన్స్ అంటే మనకి మరి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి। ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ సంబంధించి మీకు ఎగ్జామ్స్ ఇక్కడ మీకు ఆ స్టేజ్ 1 లో స్క్రీన్ టెస్ట్ ఉంటుంది, స్టేజ్ 2 వచ్చేసి చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది, స్టేజ్ 3 వచ్చేసి ఇవాల్యూషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫెషన్సీ అని ఉంటుంది। సో ఇక్కడ చూడండి మీకు పిజిటి, టిజిటి, పిఆర్టి అనే మూడు పోస్టులు ఉన్నాయి। వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 50% స్కోర్ చేసి ఉండాలి, బిఈడి లో కావచ్చు, డిగ్రీ లో కావచ్చు। ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఇచ్చారు, మీకు ఏజ్ వచ్చేసి బిలో 40 ఇయర్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితేనేమో బిలో 57 ఇయర్స్ అడిగారు। సిటెట్ కానీ టిటెట్ టెట్ కానీ మనం ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది। ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే మరి డీటెయిల్స్ చూడండి, ఎగ్జామ్ ఫీ వచ్చేసి 385 రూపీస్ ఇవ్వడం జరిగిందండి। సో ఇది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది। మీకు ఇక్కడ చూసినట్లయితే రిజిస్టర్ సిబిటీ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, నేను చూపిస్తాను తర్వాత। మీకు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ఫోటోగ్రాఫ్ ఇచ్చారు, ఖచ్చితంగా మీరు స్కాన్ చేసి అప్లోడింగ్ చేయాల్సి ఉంటుంది। ఇక చూడండి అడ్మిట్ కార్డ్స్ కూడా ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ ఎప్పుడు అనేది, రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది 28 ఫిబ్రవరి 2022 అని। సో ఇక్కడ మీకు స్కూలు మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, సో అది మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చండి। తర్వాత ఇక్కడ చూడండి మీ సబ్జెక్టు ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం ఇట్లా ఇక్కడ అన్ని సబ్జెక్టు ఇవ్వడం జరిగింది, ఏం సబ్జెక్టులో చూసుకోండి ఒకసారి। ఇక్కడ మీకు ప్రైమరీ ఆల్టర్నేటివ్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, చూసుకోండి ఒకసారి। ఇది కూడా మాస్టర్స్ డిగ్రీ అడిగారు, కొన్నిటికైతే అన్నిటికీ కొన్నిటికీ డిగ్రీ అంటే సరిపోతుంది అన్నారు। ఇక్కడ డిగ్రీ ఇన్ హిందీ, డిగ్రీ ఇన్ సబ్జెక్టు అడిగారు। సో ఏదైనప్పటికీ డిగ్రీ పీజీతో పాటు ఖచ్చితంగా బీఎడ్ మాత్రం డిఎడ్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందండి। ఇక్కడ మీకు బ్లూ ప్రింట్ క్వశ్చన్ పేపర్ అంటే మీకు ఏ టాపిక్ లో నుంచి ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది। మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈజీగా జాబ్ కూడా గెట్ ఇన్ అవ్వచ్చు అండి। ఇది సిలబస్ సంబంధించిన బ్లూ ప్రింట్ అంటారు ఇది, అంటే దీంట్లో నుంచి తప్ప మనకు వేరే ఎక్కడి నుంచి కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి రావడం ఉండదండి। చూడండి అసలు ఇక్కడ పూణే ఉన్నాయి, గ్వాలియర్, అహ్మదాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్, సో ఇట్లా మనకి అన్నీ కూడా ఉన్నాయి। ఇది సెంటర్స్ అండి, చూసుకోండి ఒకసారి, మనకు విశాఖపట్నం కూడా ఉంటుంది మీరు చూసినట్లయితే। ఇక ఇది నెక్స్ట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఉందండి, రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది। ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా సెలెక్షన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది। రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అనే లింక్ ఉంది, లాగిన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, మొబైల్కి ఈమెయిల్కి వస్తాయి, అవి ఎంటర్ చేసి లాగిన్ అంటే లాగిన్ అయిపోతుంది అండి। తర్వాత డీటెయిల్స్ అని రిమైనింగ్ కంప్లీట్ చేయవచ్చు। పాస్వర్డ్ మనకి ఫర్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఇక్కడ ఫర్ పాస్వర్డ్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్ ఇస్తే పాస్వర్డ్ ఫోన్ నెంబర్కి వస్తుంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరొక లేటెస్ట్ అప్డేట్ ముందుకు వస్తాను, థ్యాంక్ యూ సో మచ్।